वेलकम टू स्पेशल फोकस। జనసేన అధినేతను వైసీపీ నేతలు చంద్రబాబు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అనగానే ఆయనకు ఎక్కడ లేని కోపం వస్తుంది। గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవాల్సిన అవసరం ఏముంది? దత్తపుత్రుడు అనగానే ఎందుకు పవన్ ఉలిక్కిపడుతున్నారు? చంద్రబాబును మరోసారి సీఎం చేసేందుకు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఎవరైనా ప్యాకేజీ స్టార్ అని అంటారు। అంత మాత్రానికే పవన్ ఉలిక్కిపడాలా? అంటే ప్రజలకు చంద్రబాబు వద్ద ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు ఎలా తెలిసిపోయిందనేనా ఈ బాధంతా? అసలు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ వ్యాఖ్యలు జనసేనాని గుండెల్లో ఎందుకు రైలు పరిగెత్తిస్తున్నాయి? ఇలాంటి అంశాలన్నీ ఇవాల్టి ఫోకస్ లో తెలుసుకుందాం। పవన్ కళ్యాణ్ను టీడీపీ దత్తపుత్రుడని పదే పదే చెబుతున్నారు ఏపీలోని అధికార వైసీపీ నేతలు। తాజాగా జగన్ను పంపించేద్దాం అని ఒక ప్రముఖ పత్రికలో హెడ్డింగ్ పెట్టి మరీ పవన్ ఇంటర్వ్యూ ఇచ్చారు। అలాగే ఓటర్లు కులాల వారీగా విడిపోవద్దు అని మరో పత్రికలో రాశారు। ఇవన్నీ చూస్తే ఎవరి అజెండా కోసం పవన్ ప్రజల మధ్యలోకి వచ్చారో అర్థమైపోతుంది। గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన ఓ వ్యక్తిని ఈ రెండు పత్రికలు పతాక శీర్షికలకు తీసుకువెళ్లాలంటే పవన్ని ఎంతలా వారు హైలైట్ చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు। ఇదంతా వారు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు పబ్లిక్। పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబు ఇంటికి వెళ్లి సీట్లు ప్యాకేజీలపై మాట్లాడుకున్నారనే టాక్ నడుస్తుంది। వారాహి యాత్రలో ఏ రోజు ఏం మాట్లాడాలో కూడా పవన్ కు చంద్రబాబు డైరెక్షన్ ఇస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి। తాను ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతానంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా చంద్రబాబు శిబిరం నుంచే అందుతోందని తెలుస్తోంది। అంటే సీఎం రేసులో పవన్ లేడని, ఫ్యాన్స్ నిరాశపడి వెనక్కి వెళ్ళిపోతున్నారని అర్థం కాగానే ఎలాగూ టీడీపీతో కలిసే వెళ్తాడు కాబట్టి మీరు చేస్తే నేను ముఖ్యమంత్రి అవుతా అంటూ మరో డైలాగ్ కూడా టీడీపీ పవన్ కళ్యాణ్ తో చెప్పేస్తోందని తెలుస్తోంది। జగన్ పాలనపై పవన్ కళ్యాణ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు। ఆయన వ్యాఖ్యల్లో నిజం ఉంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా, మరి ఆ పని ఎందుకు చేయటం లేదు? రాష్ట్రం మొత్తం మీద టీడీపీ చెప్పినట్లు సెలెక్టివ్ గా పోటీ చేసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు తగ్గుతాయో జ్యోతిషం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్। వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికే 3 లక్షల కోట్ల డీబీటీ జరిగిందా లేదా, ఇటువంటి మేలు చరిత్రలో ఎప్పుడైనా ఇంటింటికి జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానం లేదు। కాబట్టి ఇసుక మద్యం అవినీతి అంటూ పవన్ కళ్యాణ్ గగ్గోలు పెడుతున్నారు। ఇక క్లాస్ వర్క్ కు సంబంధించి పవన్ కళ్యాణ్ కు చార్ మంజుదార్, తరిమిల నాగిరెడ్డి గుర్తుకు వచ్చారు। చంద్రబాబు ఆయనకు చెగువేరా, నారా జమీందారే, చారు మంజుదార్ అయి ఉండవచ్చు। పుచ్చిన బుర్ర కలిగిన చంద్రయ్యే పొచ్చలపల్లి సుందరయ్య, ఆయన ఇచ్చే తీర్థం, ప్రసాదం, పుష్పం, ఫలం, గోదానం, భూదానం అన్నీ అందుకుని పార్టీ ఆఫీసు, వ్యక్తిగత సెటిల్మెంట్లు అన్నీ చేసుకున్నారు కాబట్టే ఇప్పుడు చంద్రబాబే పవన్ కు దేవుడిలా కనిపిస్తున్నాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు। బాబు ఫిలాసఫీయే పవన్ ఫిలాసఫీ కాబట్టి
తనకు అనుకూలమైన మీడియాను పిలుచుకొని వారికి ఏం కావాలంటే అది చెప్పారు. అదే వారు రాశారు, ప్రచరించారు. ఇదే పవన్ కళ్యాణ్ గతంలో మీడియా గురించి ఏం మాట్లాడారో గుర్తు చేసుకుంటే ఈ ఇంటర్వ్యూలు మొదటి పేజీలో వేసిన పత్రికలు కనీసం సిగ్గుపడేవి. పవన్ కళ్యాణ్ నాలుక మడతేయడం మొదటిసారి కాదు, మీడియాకు అతన్ని వాడుకోవడం కూడా మొదటిసారి కాదు. పవన్ కళ్యాణ్ ను హత్య చేయడానికి లేదా అంతమొందించడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇదే ప్యాకేజీ స్టార్ అప్పట్లో ఆరోపిస్తే ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద అవే ఆరోపణలు చేయడం వింతగా ఉందని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలు ఏకం కావాలంటూ కులాల పరంగా విడిపోవద్దని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పినట్టు ఆ పత్రికల్లో రాశారు. సీఎం జగన్ పాలన బాగోలేదనుకుంటే కూటములతో పనేంటి? 2019లో చంద్రబాబును రక్షించడానికి విడిగా వెళ్లిన పవన్ కళ్యాణ్ తాను మునిగాడే తప్ప వ్యతిరేక ఓటు ఉన్నప్పుడు అధికార పార్టీని ఈ జిమ్మికులతో ఓడించలేమని తేలిపోయింది కదా. నిజంగా వ్యతిరేక ఓటు ఉంటే వీరంతా విడిగా పోటీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నట్లు? పొత్తులు పెట్టుకోవడానికి ఒక సైద్ధాంతిక బలం లేదు కాబట్టే వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అంటూ డైలాగ్ అందుకున్నారు. ఇంతకు మించి వీళ్ళు చేసే రాజకీయంలో నీతి లేదు, నిజాయితీ లేదు, అభివృద్ధి లేదు, ప్రజా ప్రయోజనం అంతకన్నా లేదు. దోచుకుందాం, పంచుకుందాం, తినుకుందాం అనే నినాదాల కలయికగానే మూడు పార్టీలు కలిసి రావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. అసలు 10 ఏళ్ళు ఈ స్టేట్లోనే తన కుటుంబంతో వచ్చి ఒక్కరోజు కూడా లేని పవన్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారంటే ఎవరైనా నమ్ముతారా అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్షాలు విమర్శించడం సహజం, కానీ ఏపీలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది. జగన్ ను గద్దె దింపడమే తన జీవిత లక్ష్యమంటూ జనసేనాని చేస్తున్న వ్యాఖ్యలను ఆయన సామాజిక వర్గమే నమ్మడం లేదు. తన సామాజిక వర్గం అందరూ తనకు ఓటేసి ఉంటే గెలిచి ఉండేవాడినని పలుమార్లు పవన్ స్వయంగా చెప్పుకొచ్చారు. ఏపీలో అత్యధికంగా 22% కన్నా ఉన్న కాపు, బలిజ, శెట్టి బలిజలకు తానే నాయకుడని స్వయంగా ప్రకటించుకున్న జనసేనాని గడిచిన ఎన్నికల్లో కనీసం 6% కూడా ఓట్లు సాధించలేక చతికిల పడ్డారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఒంటరి పోరాటం చేయడం కన్నా చంద్రబాబు పల్లకీ మోస్తేనే ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకే జగన్ రెడ్డిని దించేస్తా, చంద్రబాబును ఎక్కిస్తా అంటూ కొత్త రాగం అందుకున్నారని అంటున్నారు పబ్లిక్. ఇక చివరిగా తనను విమర్శిస్తూ లేఖలు రాస్తున్న కాపు నేత ముద్రగడ పద్మనాభంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాను డైరెక్ట్ గా తిట్టకుండా తన మనుషుల చేత తిట్టిస్తున్నారని ముద్రగడ ఆరోపిస్తున్నారు. అసలు కాపులకు తమరు ఏం చెయ్యాలో చెప్పాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారు. కాపులందరికీ తమరు నాయకుడు కాదని తేల్చి చెబుతున్నారు. తనపై కాకినాడలో గాని పిఠాపురంలో గాని పోటీ చేయాలని సవాలు విసురుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేది దేవుడెరుగు. కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తారో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బీఏజీ న్యూస్.